డయాబెటిక్ పేషెంట్స్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎంత ఉంటే కంట్రోల్లో ఉన్నట్టు అని చెప్పి మనం తెలుసుకోవాలంటే కొన్ని రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ని మనం పరిగణలో తీసుకోవాలి ముఖ్యంగా అసలు డ్యూరేషన్ ఆఫ్ డయాబెటీస్ ఎన్ని సంవత్సరాలు అయింది షుగర్ వచ్చింది అని చెప్పి మనం తెలుసుకోవాలి ఒక వ్యక్తికి కనుక షుగర్ వచ్చి కనుక వన్ ఇయర్ కనుక అయినట్లయితే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక టార్గెట్ పెట్టుకుంటాం అలానే వచ్చి కనుక పదేళ్ళు కనుక అయినట్లయితే కనుక ఒక రకమైనటువంటి టార్గెట్ పెట్టుకుంటాం దీంతో పాటు ఆ వ్యక్తికి టైప్ వన్ డయాబెటీస్ ఉందా టైప్ టూ డయాబెటీస్ ఉందా జస్టేషన్ డయాబెటీస్ ఉందా అనేటువంటి విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ వ్యక్తికి ఎలాంటి కోమాబ్డేటీస్ ఉన్నాయి కిడ్నీ సమస్యలు ఉన్నాయా గుండెకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయా లేకపోతే లివర్కి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయా కాలికి పుణ్యు ఉందా ఇలాంటి వాటి కూడా మనం కన్సిడరేషన్లో తీసుకోవాల్సి ఉంటుంది ఇక చివరిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ వ్యక్తికి హైపోగ్లైసీమియా రిస్క్ ఏమైనా ఎక్కువగా ఉందా ఎందుకంటే హైపోగ్లైసీమియా అంటే లో షుగర్ కనుక తరచుగా గనక అవుతున్నట్లయితే కనుక మనం టైట్ గ్లూకోజ్ కంట్రోల్ ఏం చేయమన్నమాట ఇటువంటి వాటన్నిటిని పరిగణనలోకి తీసుకుని మాత్రమే మనం ఆ వ్యక్తి యొక్క టార్గెట్ బ్లడ్ లుకోజ్ రీడింగ్స్ని అనమాట యూజువల్గా కనుక చెప్పినట్టయితే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎయిటీ టు వన్ థర్టీ అంటే నేను ప్రెగ్నెంట్ సినారియోలో చెప్పట్లేదు జనరల్ సినారియోలో ఒక ముప్పై ఏళ్ళ వ్యక్తికి షుగర్ వచ్చి కనుక మూడు నాలుగు ఏళ్ళు అవుతూ లో షుగర్ లెవెల్స్ కనుక ఎక్కువగా కనుక అవకుండా అప్పుడప్పుడు మాత్రమే అవుతున్నట్లయితే కనుక ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎయిటీ టు వన్ థర్టీ మిలిగ్రామ్స్ పర్ డెసిలీటర్ కింద అలానే రోజులో సార్లు ఎయిటీ టు వన్ ఫార్టీ కానీ ఎయిటీ టు వన్ ఎయిటీ మిలిగ్రామ్స్ పర్ డెసిలీటర్ కానీ మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటాం కేవలం బ్లడ్ షుగర్ లెవెల్స్ని మాత్రమే కన్సిడరేషన్లోకి తీసుకోకుండా మనం ఇంకొకటి కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అదేంటంటే హెచ్బీఏన్సీ అంటే పోయిన రెండు మూడు నెలల షుగర్ యావరేజ్ అనమాట ఈ హెచ్బీఏన్సీ అనేది దాన్నే గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు కాబట్టి మనం ఓవరాల్ బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ని అసెస్ చేసేటప్పుడు హెచ్బీఏన్సీని ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ని పోస్ట్ ప్రయానియల్ అంటే తిన్న తర్వాత రెండు గంటల ఎంత బ్లడ్ తర్వాత ఎంత బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉంటున్నాయి అనేటువంటి వాటిని ఈ మూడింటిని పరిగణనలో తీసుకుని మాత్రమే మనం ఆ వ్యక్తి యొక్క బ్లడ్ షుగర్ ఇలా ఉంది అని చెప్పి చెప్పడం అనేది సాధ్యపడుతుంది దీంతో పాటు కొత్త మెట్రిక్స్ కూడా వచ్చినాయి ఏంటంటే అది కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి మీరు విని ఉంటారు అని చెప్పి చెప్తూ ఉంటారు అంటే ఏంటంటే ఇక్కడ చిన్న ప్యాచ్ పెట్టి దాని ద్వారా మన యొక్క క్యాప్లరీ గ్లూకోజ్ని చెక్ చేయలేము కాబట్టి ఇంటస్షియల్ ఫ్లూయిడ్లో ఎలాంటి షుగర్ లెవెల్స్ ఉన్నాయి అనేది మానిటర్ చేయటం తద్వారా మనం ఆ యొక్క వ్యక్తి యొక్క షుగర్ లెవెల్స్ని ప్రతి ఐదు లేదా పదిహేను నిమిషాలకు మానిటర్ చేయడం అనేది ఈ యొక్క గ్యాడ్జెట్ ద్వారా సాధ్యపడుతుంది ఇటువంటి వాటన్నిటిని పరిగణనలోకి తీసుకుని ఆ వ్యక్తి వ్యక్తి యొక్క షుగర్ లెవెల్స్ ఎలా అని చెప్పి చెప్పడం అనేది సాధ్యపడుతుంది కాబట్టి వీటన్నిటినీ మనం ఒకచోట పెట్టి క్రోడీకరించి మాత్రమే మనం ఈ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎంత ఉండొచ్చు అని చెప్పి చెప్పుకోవాలి అంతేగాని లాగా ఈ ల్యాబ్కి వెళ్ళి ఎప్పుడో మూడు నెలలకు నాలుగు నెలలకు ఫాస్టింగ్ షుగర్ లెవెల్ పోస్ట్ ఫ్రైంటియల్ షుగర్ లెవెల్ చెక్ చేసుకుని అరే బ్లడ్ షుగర్ లెవెల్స్ చాలా బాగున్నాయో లేకపోతే బాగాలేదో అని చెప్పి అయితే సరైనటువంటి పద్ధతి కాదు ఎందుకంటే మనకు ఉన్నటువంటి సైంటిఫిక్ స్టడీస్లో ఏమైనా తెలిసింది అంటే ఈ యొక్క అన్ని మెట్రిక్స్ని మనం ఒక చోట పెట్టుకుని మాత్రమే ఆ వ్యక్తి యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగున్నాయా బాగాలేదా అని చెప్పి చెప్పడం అనేది సాధ్యపడుతుంది దాని ద్వారా మాత్రమే ఆ వ్యక్తి యొక్క ఫ్యూచర్ రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్స్ అనేది మనం ప్రెడిక్ట్ చేయడం అనేది సాధ్యపడుతుంది